Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల సునీతకు హైకోర్టు అక్షింతలు. కడప కోర్టుకు కీలక ఆదేశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐ దర్యాప్తు. అందులో బయటపడిన అంశాలు ఎన్నికల అంశంగా మారిపోయిన నేపథ్యంలో తాజాగా కడప కోర్టు ఈ వ్యవహారంపై మాట్లాడొద్దంటూ వివేక కుమార్తె సునీత, వైఎస్ షర్మిల, బీటెక్ రవి, చంద్రబాబు, పవన్ పురందేశ్వరికి ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సునీత, షర్మిల, బీటెక్ రవి అప్పీలు చేసినా వెంటనే విచారణ జరగలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేక కేసుపై తాము మాట్లాడకుండా కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీలు చేసుకున్నా వెంటనే విచారణ జరపకపోవడంపై హైకోర్టులో సునీత, షర్మిల, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్లపై రెండు బెంచులు విచారణకు నిరాకరించి తప్పుకున్నాయి. దీంతో ముచ్చటగా మూడో బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఈ నెల 8వ తేదీలోగా తేల్చాలంటూ కడప హైకోర్టుకు గడువు ఇచ్చింది. మరోవైపు ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు సునీత, షర్మిల, బీటెక్ రవికి అక్షింతలు వేసింది. కోర్టు ముందు పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారంటూ వీరిని ప్రశ్నించింది. అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అడిగింది. కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని నిలదీసింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారని ప్రశ్నించింది. హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారంటూ ఎలా చెబుతారని అడిగింది. అలా చెప్పడం తప్పు కాదా అని ఆక్షేపించింది. ఇలా చెప్పడం నేరపూరితమైన చర్యలు కిందకు రాదా అని కూడా అడిగింది. అలాగే 5 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిలను ఆక్షేపించింది. కడప కోర్టులో ఇప్పటికీ అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసుకున్న నేపథ్యంలో హైకోర్టులు వీటిపైన విచారణ అవసరం లేదని భావిస్తూ దీన్ని ముగించింది. దీంతో ఇప్పుడు బంతి తిరిగి కడప కోర్టులోకి వెళ్లింది. హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు మరో 5 రోజుల్లో ఈ వ్యవహారంపై సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఏపీలో ఎన్నికల ప్రచారం ఈ నెల 11వ తేదీతో ముగియనుంది. కాబట్టి కడప కోర్టు సానుకూలంగా ఆదేశాలు ఇస్తే ఆ 3 రోజుల్లో ప్రచారంలో వివేకా కేసు ప్రస్తావించేందుకు షర్మిల సునీతకు వీలు దొరుకుతుంది.